ముందుగాల సాక్షి ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏంటో అండి, కొత్త సంవత్సరం వచ్చేసిందా, నాకు అన్నీ కొత్త కొత్తగా చేయాలనిపిస్తుంది. అందుకే ఇవాళ కూడా నేను వార్తలు కాకుండా మంచి గెస్ట్లను పట్టుకొని వచ్చిన మీకోసం. ఎవరు అని అనుకుంటాల్లా, మొత్తం ఇంటర్నెట్ని షేక్ చేసి పడేస్తున్నారు ఈ మధ్య ఎస్ అలార్లో నటించినటువంటి ఇద్దరు పిల్లలు వచ్చిళ్ళు. పిల్లలు అని చెప్పుడు కంటే పిడుగులు అని చెప్పడమే నయం. సో వాళ్ళతో మాట్లాడదాం. కార్తికేయ అలాగే ఫర్జానా ఉన్నారు నాతో పాటు ఇవాళ. హాయ్, ఎట్లున్నారు? మీరు అలసిపోయినట్టున్నారు. నేను బాగున్నా, నేను చాలా ఎనర్జెటిక్ ఉన్నా. మీరు మాత్రం చాలా అలసిపోయినట్టున్నారే. వరుస పెట్టి ఇంటర్వ్యూస్ అన్ని ఇచ్చి ఇచ్చి. నువ్వు ఎన్ని ఇచ్చినావు ఇంటర్వ్యూలు? ఒక 30 దగ్గరలో ఉంటాయి అక్క. 30? నువ్వెన్ని రా? 42. అబ్బా పోనీలే. మార్కులన్నీ మీరిద్దరే ఇంటర్నెట్ మొత్తం ఎక్కడ చూసినా వీడియోలల్లో ఎక్కడ చూసినా ఫర్జానా కార్తికేయ ఇద్దరే కనిపించారు. 2024లో కూడా ఎప్పుడు ఇంకా ఈ ఇయర్ నుంచి అలా కనిపిస్తూనే ఉండండి మాకు, సరేనా? సినిమాతో పాటు ఏదో మీ బ్లెస్సింగ్స్ తో తీసుకుంటారా? టేక్ మై బ్లెస్సింగ్స్. సో ఏంటి, ఫస్ట్ కార్తికేయ నుంచి వద్దాం, ఎందుకంటే ఎప్పుడు లేడీస్ ఫస్ట్ అంటారు కదా, ఈసారి ఛాన్స్ ఇచ్చేద్దాం సలార్ నుంచి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అందరికీ సలార్ నుంచే తెలుసు కాబట్టి సలార్ నుంచి మాట్లాడదాము. అంటే ఫస్ట్ మూవీనే సలారా నీకు? లేదా అంటే రిలీజ్ అయింది సెకండ్ వన్, చేసింది అయితే ఒక 8th మూవీ అన్న 9th మూవీ అన్న తెలుసు. ఏది సలార్ ఇప్పుడు నీకు 8th ఆర్ 9th మూవీనా? ముందు 11 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశా, మోడలింగ్ చేశాను, యాడ్స్ చేశాను, యాడ్స్ తర్వాత వెబ్ సిరీస్ చేశాను పరంపర అని. నెక్స్ట్ స్లోగా మూవీస్లోకి వచ్చి అవి రిలీజ్ అవ్వాలి చాలా. నెక్స్ట్ మ్యూజిక్ స్కూల్ అనే సినిమా చేస్తే అది ఫస్ట్ రిలీజ్ అయింది, సెకండ్ రిలీజ్ సలార్. అంటే 11 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్? 15. 15 అంటే ఎప్పుడు మొదలెట్టావు? ఏ క్లాస్ మొదలెట్టినప్పుడు? ఇప్పుడు 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 10th. అప్పుడు అంటే ఏ 6th 7th? అంతే. కరోనా స్టార్టింగ్ అప్పుడు మొదలెట్టా, కరోనా వచ్చింది, దాని తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను. బ్రేక్ పడిందా? ఓకే. నువ్వు 10th అంటే నువ్వే ఇయర్ ఇప్పుడు? నేను ఇప్పుడు 13 ఇయర్స్. అనికు నాకు ఫస్ట్ ఈ అమ్మాయిని చూడగానే, ఏంటి నిజంగా సలార్లో ఉన్న అమ్మాయేనా అంటే, అక్కడ చూడగానే కార్తికేయన్ అంటే గుర్తుపడుతున్నాము, అంతే పర్సనాలిటీతో ఉన్నాడు. నువ్వు దాంట్లో చాలా పెద్ద అమ్మాయిలాగా ఉన్నావు ఫర్జానా. అది కాస్ట్యూమ్ వల్ల. కాస్ట్యూమ్ వల్లేనా? బుగ్గలు కూడా కొంచెం తగ్గాయి ఇప్పుడు. ఇప్పుడు అంతా తగ్గా, ఇంటర్వ్యూస్ బాగా ఇచ్చేసి అలసిపోయావు కదా, టైర్డ్ అయిపోయావు కదా, బాగా తిరిగేసి కొంచెం. మీరిద్దరు కలవడం కూడా ఫస్ట్ టైం ఇప్పుడే? ఫస్ట్. సో నువ్వు చెప్పు, సలార్లో అంటే ఆ క్యారెక్టర్ నీకు వచ్చింది కదా, మన చిన్నపిల్లలు మనకి ఏం తెలుస్తుంది? నాకు తెలిసి మీ అమ్మ వాళ్ళు ఓకే చేశారా లేదంటే? మమ్మీ వాళ్ళు ఓకే చేశారు, ప్లస్ నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు కూడా క్యారెక్టర్ నచ్చింది. నువ్వు స్టోరీ విన్నావా? మమ్మీ వాళ్ళకి మాకు చెప్పారు స్టోరీ. ఇద్దరు ఆడిషన్స్కి వెళ్ళారని తెలిసింది నాకు. అంటే నేను స్టార్టింగ్ ఆడిషన్స్కి వెళ్ళలే ఇంకా. నువ్వు చెప్పమ్మా, అంటే నీకు ఆడిషన్కి ప్రశాంత్ నీల్ సార్ పిలిచారా? ఆడిషన్కి నేను ఝాన్సీ వెబ్ సిరీస్ చేశాను. ఆ ఝాన్సీ వెబ్ సిరీస్ స్టేటస్ అమిత్ సార్ స్టేటస్ పెడితే దాన్ని అది ఆ స్టేటస్ చూసి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. దాని తర్వాత ఆడిషన్స్కి వెళ్ళాము. ఆడిషన్స్ కూడా ప్రశాంత్ నీల్ సారే తీసుకున్నారు. ఓకే. అప్పుడు ప్రశాంత్ నీల్ సార్ తీసుకున్నాక సెలెక్ట్ చేశారు. నీకేంటి, ప్రీవియస్ తను చాలా యాడ్స్ మోడలింగ్ అన్ని చేసి వచ్చాను అన్నాడు, నువ్వేం చేసావు ప్రీవియస్? నేను యాడ్స్ చేశాను అండ్ మూవీస్. యాడ్స్ మూవీస్? నువ్వు కూడా? ఒక మూవీ అయింది, వెబ్ సిరీస్ ఒకటి అయింది, దీని దగ్గర 3rd మూవీ. సో సలార్ తోటే ఇద్దరికి మంచి గుర్తింపు వచ్చింది. కానీ ప్రీవియస్ నువ్వు మోడలింగ్ సైడ్ ఏం లేదు? లేదు. నీవి నేను ఇన్స్టా రీల్స్ చూశాను. అయ్యో ఏది చూడకూడదు, అదే చూసారు. నేను నాని డైలాగ్ చెప్పావు కదా ఇంటర్వ్యూలో చెప్పా, అది చూసాను. నాకు ఏమైనా, నాకు అంత పెద్దది కానీ చిన్న చెప్పవు నాకు. కడియాల కోసం ముక్కల కోసం పోరాడింది చాలు, కళ్ళ ముందున్నదంతా నాకు కావాలి. బాగుంది. అంటే మేము ఆల్రెడీ చాలా పవర్ఫుల్గా సినిమాలో కూడా చూసేసాం కదా చూడగానే. నాకు ఇంకో డౌట్, అంటే ప్రభాస్ గారికి చిన్నప్పటి క్యారెక్టర్ కూడా ఒకరు చేశారు, విదేష్. కానీ అంటే పృథ్వీరాజ్కి చిన్నప్పటి క్యారెక్టర్ చేసినటువంటి నువ్వే నాకు ఎక్కువ కనిపిస్తున్నావు. నీకు అంటే నీకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అని, ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అని? స్టోరీ మీరు చూస్తే సెకండ్ హాఫ్లో కూడా కడియం మీద ఇంక ఎక్కువ ఉంటుంది. అవును, ఆ కడియం ఇచ్చేసినందుకు అలా ఇచ్చేసినందుకు ఇలా అని. సో దానివల్ల ఇంకొంచెం ఎక్కువ చూపించారేమో ఆ సీన్లో అవి అనుకుంటున్నా. ప్లస్ డైలాగ్స్ కూడా కంపారిటివ్లీ నాకు ఎక్కువ ఉంటాయి మా సీన్స్లో. సో అందుకేమో నీ అటైర్ కూడా ఒక రీజన్ అనుకోవచ్చు కదా. ఈవెన్ ఫర్జానా అటైర్ కూడా చాలా యునిక్గా ఉంటుంది చూడగానే. ఇప్పుడు అంటే చాలా క్యూట్గా ఇన్నోసెంట్గా చిన్నపిల్లలా కనిపిస్తుంది కానీ
సినిమాలో అసలు అలా కనిపించగానే పవర్ఫుల్ ఐస్, యూఆర్ లైక్ బ్యూటిఫుల్ ఐస్ నీకు నిజంగా. థ్యాంక్ యూ. చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి అవి. సినిమా మొత్తం అయిపోయింది, బాగా హిట్ అయిపోయింది, రైట్? మీ ఇద్దరు మంచి పేరు వచ్చింది. ముందు ఫ్రెండ్స్ అనేవాళ్ళు మనకు చాలా మంది ఉంటారు కదా, ఒక్కసారి స్కూల్కి వెళ్ళగానే రియాక్షన్ ఏంటి మీ ఫ్రెండ్స్ది? స్కూల్కి వెళ్ళడం కూడా రిలీజ్ అయ్యాక మేము నిన్నటి నుంచి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసాము. నువ్వు? నేను నిన్నక్క. ఏమి కోయిన్సిడెంట్ లో ఇద్దరు ఒకేసారి, ఇద్దరు నిన్నటి నుంచి వెళ్ళాక చాలా మంది చెప్పారు సీన్స్ చూసాము చాలా బాగున్నాయి. ఇంకొంతమంది ఏమో సేమ్ నా డైలాగ్స్ నాకే చెప్తున్నారు. అలా చాలా మంది అయ్యింది. అండ్ కొంతమంది టీచర్స్, చాలా మంది. అండ్ కొత్తగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ కూడా. ఇందీ డైలాగ్ ఒకసారి చెప్పా మనకు. మనల్ని ఖాయమని కాటే రమ్మని బ్రతిమాలుకుంటున్నాను, దేవుళ్ళు ఎట్లన్నా రారన్నావు కదని, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడన్నా వస్తాడేమో అని. మీ ఇద్దరికి అసలు యాక్షన్ అవసరం లే, యాక్షన్ చెప్పబడలేదు. అది ఫ్లోలో వచ్చేసరికి కెమెరా రోలింగ్ యాక్షన్ అవసరం లే, చెప్పమని కానీ మొదలెట్టాడు, చెప్పు అని కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అందుకుంది డైలాగ్ ని. సో నీకు ఎలా అనిపించింది మీ ఫ్రెండ్స్ రియాక్షన్? అదంతా ఫ్రెండ్స్ అంటే నేను హాఫ్ డే నుంచి వెళ్ళాక స్కూల్, ఇంకా మళ్ళీ హాఫ్ డేనే ఫ్రీ దొరికిందని. అదేంటిది, పొద్దునంతా మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చి హాఫ్ డే వెళ్ళిపోయావా? ఇంటర్వ్యూలు కాదు, యాక్చువల్ వేరే ప్లాన్ ఉండే, బట్ అది క్యాన్సిల్ అయింది, ఇంకా హాఫ్ డే వెళ్ళిపోయా. ఇప్పుడైనా ఫ్రీ దొరికింది సరే వెళ్ళి కలుద్దాం అని వెళ్ళాను. మా వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు, నేను బయటకు వచ్చున్నా. ఇంకా సార్ వాళ్ళు, టీచర్ వాళ్ళు, ప్రిన్సిపల్ మ్యామ్ అందరూ ఫోటోలు, కిందకి వెళ్తే చిన్నపిల్లలు అందరూ చుట్టుముట్టేసి ఇంకా వరద వరద అని స్టార్ట్ చేశారు పిలవడం. సో తర్వాత ఫ్రెండ్స్ రావడం, వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ అంటే వాళ్ళు ఏదో బాడీ గార్డ్స్ లాగా ఇట్లా 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 అంటారు. సో అది తర్వాత ఇంకా నేను రోడ్డు మీద నుంచుంటే చాలా, ముందు ఇంకో కాలేజ్ ఉంటుంది, వాళ్ళు కానీ మా స్కూల్ వాళ్ళు కానీ అందరూ అలా స్టేర్ చేస్తూ ఉంటారు అన్నమాట. నేను ఎప్పుడు అంటే చాలామంది ఉంటారు కదక్క, వీళ్ళందరూ ఒకేసారి వచ్చి స్టార్ట్ చేశారు అనుకో సెల్ఫీలు సెల్ఫీలు అని ఇస్తాం మనం, కానీ ఈయడం స్టార్ట్ చేస్తే సాయంత్రం అయిపోద్దని నేను పరిగెడతా ఉంటా ఎక్కడున్నా. కొంచెం ఇది ఇబ్బందే, అర్థం చేసుకోలేరు కానీ నిజంగా ఇబ్బందే అంతే. బట్ అదో హ్యాపీనెస్, ఇప్పుడు చాలా మంది దానికోసం కష్టపడుతూ ఉంటారు అలాంటి గుర్తింపు కోసం. మాకు అది వచ్చింది, దాన్ని రెస్పెక్ట్ చేయాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి. న్యూ ఇయర్ మేము అప్పట్లో గ్రీటింగ్ కార్డ్స్ అవి ఇచ్చుకునేవాళ్ళం. న్యూ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? న్యూ ఇయర్ నార్మల్గా స్కూల్లో సెలబ్రేషన్స్ ఉంటాయి, ఫ్రెండ్స్తో న్యూ ఇయర్గా న్యూగా స్టార్ట్ అవుతుంది. అరే న్యూ ఇయర్ అంటే న్యూగానే స్టార్ట్ అవుతుందా? అంటే మళ్ళీ న్యూగా స్టార్ట్ అవుతుంది, ఫ్రెండ్స్తో కొంచెం జోక్స్ న్యూగా స్టార్ట్ అవుతాయి. అలా కొన్ని కొన్ని మెమరీస్ కూడా ఎయిత్ క్లాస్ మెమరీస్ అలా పెట్టి మళ్ళీ నైన్త్లోకి వచ్చాం. సో నైన్త్ క్లాస్ మెమరీస్ అలా క్యారీ ఆన్ చేసుకుంటాం ఇప్పుడు టెన్త్లో అలా. అంటే మామూలుగా ఈ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఏం లేదు కదా అలాంటిది, వాట్సాప్లో హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టు యూ. నువ్వు కూడా అంతేనా? నేను ఇవే ఉండవు, ఒక ఫార్మాలిటీస్ అసలు ఉండవు. వాడు చెప్పాడు ఓకే సేమ్ టు యూ అన్న, లేదా నీ హ్యాపీ న్యూ ఇయర్ నేనే వెళ్ళి చెప్పడం అలా అసలు ఉండవు. వెళ్దాం స్కూల్కి ఎంజాయ్ చేసేసి చదువుకొని రావడం అంతే. ఇలా అయిపోయారు అంటారు వీళ్ళందరూ, ఒక్కసారి భయం వేస్తుంది అబ్బా న్యూ జనరేషన్ తెలుసుకుంటే. ప్రాజెక్ట్స్ విషయానికి వద్దాం, సలార్ అయిపోయింది 2024లో ప్రాజెక్ట్స్ ఇంకా. ఇప్పుడు లూసిఫర్ 2 ఒకటి చేస్తున్నా అక్క, నీల్ సార్ ప్రశాంత్ నీల్ సార్ సజెస్ట్ చేశారు ప్రొడ్యూసర్కి. ఓకే, నెక్స్ట్ మట్కా ఒకటి చేస్తున్నా వరుణ్ తేజ్ అన్నది, పలాస డైరెక్టర్. మట్కా ఏంటి అంటే వరుణ్ తేజ్ గారు చిన్నప్పటి క్యారెక్టర్. నెక్స్ట్ లీడ్ రోల్గా నేను ఇంకొక ఇద్దరం లీడ్ రోల్గా ఒక హారర్ కామెడీ ఫిల్మ్ చేస్తున్నాం, అంటే టీనేజర్స్ లాగా. ఇప్పుడు నీ మీద ఒక మీమ్ వస్తుంది చూసావా? నువ్వు అన్ని మీమ్స్ చూస్తున్నా, చెప్పనా? ముద్దుగా ఉన్న అమ్మాయికి మసి పూసేసావు కదా నీల్ మామ, చూసాను, దట్ వాస్ మై ఫేవరెట్. ఇప్పుడు నేను నిజంగా డైరెక్ట్గా చూసిన తర్వాత ఆ మేం నిజంగానే నిజం అనిపిస్తుందిరా. ఎలా అనిపించింది మొత్తం అక్కడ ఆల్మోస్ట్ మాకు బొగ్గు అలాగే మట్టి అలాగే ఉంది కదా, చాలా రఫ్గా అలా అనిపించింది షూటింగ్ లొకేషన్ అదంతా, మీ నీకు ఎలా అనిపించింది? చూసే వాళ్ళకి రఫ్గా అనిపించింది కానీ చేసే వాళ్ళకి చాలా సాఫ్ట్గా అనిపించింది. ఎందుకంటే అక్కడ సెట్స్లో ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉండేది, ప్లస్ అక్కడ సీన్స్ అవన్నీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఈ 1 ఇయర్ అయిపోయాక అయిపోయిందా, ఇంకెక్కడ కలవలేమా అన్నట్టుంది. 1 ఇయర్కి అలా అయిపోతుంది, పాపం చూడు మా వాడు రీసెంట్గానే చేసి రీసెంట్గానే కంప్లీట్ అయిందంట. నీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? నువ్వైతే ఆల్మోస్ట్ నగలు కూడా దిగేసి ఆల్మోస్ట్ లైక్ నీ గెటప్కి ఇదంతా పెట్టేసి నువ్వు కూడా. నాకు అవి ఏం కష్టం అనిపించలేదక్క, సేమ్ అంతే ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం. అది వేసుకోవడం వల్ల ఇంకా ప్లస్ ఆ క్యారెక్టర్ ఫీల్ అవ్వడం కానీ, అంటే నేను అసలు 2-3 షాట్స్ అయ్యేంత వరకు నేను ఎలా ఉన్నాను చూసుకోలే. 2-3 షాట్స్ అయిన తర్వాత ఒకసారి మేకప్ అన్నాను మిర్రర్ అడిగి చూసుకుంటే దడుచుకున్నాను నేను ఒకసారి. అప్పటివరకు చూడలే? లేదు, అయిపోయింది 2-3 టేక్స్ అయిపోయాయి అక్కడ ఆల్రెడీ. సో అప్పటి నుంచి స్లోగా అలవాటు అవ్వడం ఓకే యాక్సెప్ట్ చేశా.
తర్వాత అది వేసుకోగానే ఆ వరదరాజం అన్నారు అనే ఫీల్, లోపల చంద్రముఖి పూనినట్టు పూనేసాను క్యారెక్టర్. సో అలా ఇబ్బంది అయితే ఎప్పుడేం అనిపించలేదు అక్క, ఎందుకంటే సీ మాకంటే అలవాటు లేడీస్ కి ఏదో కొంచెంలో కొంచెమైనా జ్యువెలరీ శారీస్ ఏటేస్ అని మాకు అలవాటు. అబ్బాయిలకంటే అవన్నీ ఏం తెలియదు కదా, పైగా నీకు ముక్కుబుడుకు అవి చాలా వెయిట్ గా ఉన్నాయని కూడా నేను విన్నాను. జ్యువెలరీ నీకు కూడా అలాగే వెయిట్ గా అనిపించింది, బ్యాంగిల్స్ అవి కూడా చాలా ప్లాస్టిక్ అంటే నార్మల్ యాక్సెసరీస్ అంతా, ఓకే వెయిట్ కూడా ఉండేవి కాదు. మీకు సార్ నీల్ సార్ ఫస్ట్ యాక్షన్ అని చెప్పగానే కొంచెం భయం అనిపిస్తుంది కదా, అది చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు పైగా సినిమాలో కూడా అంత లాట్స్ ఆఫ్ పీపుల్ మధ్య, నీకు ఎలా అనిపించింది అని చెప్పు. అంత లాట్స్ ఆఫ్ పీపుల్ మధ్య అంటే ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ నచ్చింది, అంటే ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఎక్కువ ఎక్కువ కలిసిపోయాము అండ్ యాక్షన్ చెప్పగానే ఇంకా యాక్టింగ్లోకి వెళ్ళిపోయాము, ఎవరు ఉన్నారా ఎవరు లేరా అని చూసుకోలేదు. సో యాక్టింగ్లో ఆ డైలాగ్స్ అవన్నీ మంచిగా ఉండేవి కాబట్టి ఫియర్ అనేది అంత ఏం అనిపించలేదు, ఎందుకంటే అంతమందిలో కూడా మనకి యాక్టింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయా. అసలు ఎక్కడ అంటే నర్వస్ ఫీల్ అవడము అది ఏం అనిపించలేదు, అనిపించలే ఎందుకంటే మొత్తం అందరూ లొకేషన్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా మనం ఒక్కళ్ళు నర్వస్గా ఉన్నా కూడా అక్కడ అంత వర్కౌట్ అవ్వదు కదా, సో మనం అక్కడ ఫ్రెండ్లీగా ఉన్నాం. కార్తికేయ నీకు స్టార్టింగ్ అంటే పెద్ద కాన్వర్సేషన్ ఏం జరగలేదు నీల్ సార్కి మాకు, అంటే చిన్న చిన్న జోకులు వేసేవాళ్ళు వచ్చేవాళ్ళు, రిహార్సల్స్ 4-5 డేస్ చేసాము. నెక్స్ట్ ఫస్ట్ షాట్ అప్పుడైతే పెట్టడం ఫస్ట్ షాట్ నా మీద పెట్టారు, ఫస్ట్ షాట్ నీ మీదనా? నా మీద పెట్టారు. అది ఎలాంటి సీన్ అంటే ఇప్పుడు థియేటర్లో ఉండదు, అది చేంజ్ చేసాము. గట్టి అరుసుకుంటూ ఒక ఈవిల్ కింగ్ టైప్ లో ఉంటది అనమాట. ఏ షాట్ అది? అది లేదు ఇప్పుడు థియేటర్లో, సినిమాలో లేదు. సో నేను అది ప్రాక్టీస్ చేసాం ముందు రోజే, నాకు టెన్షన్ ఇక్కడ ఎంతమంది, ఒకసారి నేను సరిగా చేయకపోతే మళ్ళీ రీటేక్లో ఎంతమంది మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి నా వల్ల, నెక్స్ట్ నీల్ సార్ అంత పెద్ద డైరెక్టర్ టీము క్యారెక్టర్ ఇదంతా మైండ్లో మొత్తం గజిబిజిగా ఉండేది అనమాట. అని యాక్షన్ చెప్పారు, చేశాను. ఎప్పుడు ఇప్పటిదాకా ఇది బాగాలేదురా అని లేదన్న, వచ్చి ఇంకా కావాలరా, సరే ఇంకో ఎమోషన్ ట్రై చేద్దాం, కొంచెం ఇలా చేయి అలా అంటే డిఫరెన్షియేట్ చేస్తూ చెప్పేవాళ్ళనమాట. సో ఎప్పుడు ఇది బాగాలేదు ఇది వద్దు అని చెప్పలే, దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటూ పోవడమే తప్ప. సో ఆయన యాటిట్యూడ్ అంతా జోవియల్గా ఉండడం చూసాక కొంచెం నేను కూల్ అయ్యా, కొంచెం ఆ ఫ్రెండ్లీ నేచర్ అనేది మధ్యలో వచ్చాక అయిపోయింది. ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏదైనా ఉందా సలార్లో? ఎక్కువ టేక్స్ అంటే లాస్ట్ సీన్ ఉండేది అక్క నాకు, అంటే ఆ బోనం వచ్చే సీన్ ఉంది కదా అది కొంచెం ఎక్కువ టేక్స్ తీసుకున్నాం, ఎందుకంటే పొద్దున మొత్తం అంతా సన్లో చేసాము ఆ రోజు, ప్లస్ ఆ కాటేరమ్మ డైలాగ్ ఉంది సో దానికి కొంచెం లేట్ అయినా కూడా లాస్ట్ షాట్ కొంచెం లేట్ అయింది, అది కూడా నైట్ షూట్ అయింది, అది అప్పుడు కొంచెం లేట్ అయింది. తర్వాత ప్రశాంత్ నీల్ సార్ చెప్పడం, ఒక టేక్ బాగా వచ్చినా కూడా మళ్ళీ ఇంకోసారి దానికి బెస్ట్ వెతకడం, ఎక్కడ టేక్స్ ఓకే లేదు అన్నట్టు మాత్రం లేదు, అన్నీ ఓకే అయినా కూడా దానికి ఇంకా 100% వెతికేవారు. సో ఆ లాస్ట్ సీన్ ఒక్కటి లేట్ అయింది అంతే. ఎప్పుడైనా అంటే అరిచే వాళ్ళ ఒకవేళ టేక్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పేసి గారు ఎప్పుడైనా? ఎప్పుడు అరిచేవారు కాదు, ఎక్కువ పేషెన్స్గా చెప్పేవారు. నువ్వెన్ని టేక్స్ తీసుకున్నావు ఏదైనా షార్ట్కి? నేను మ్యాక్స్ 2-3 అక్క, ఈ యొక్క ఇది కడియం విసిరే షాట్ నేను కింద చూస్తూ ఉండాలి, కెమెరాకి లైటింగ్ కరెక్ట్ అక్కడ సెట్ చేశారు, ఆ కడియం అక్కడే పడాలి. సో నేను అలా కింద చూసుకుంటూ విసరడం మాటి మాటికి ప్రాక్టీస్ చేపించి, ఇంకా మొన్న రీషూట్లో అయితే కాలు కనిపించకుండా చీట్ చేసి వేరే అన్న వేశారు వాళ్ళు చూసుకుంటూ, వాళ్ళకే 4-5 టేకులు పట్టాయి చూసుకుంటూ, నేను చూడకుండా తీసి వేయడం కొంచెం అది టైం పట్టింది. ఓకే ఓన్లీ ఒక్క షాట్? సో డైలాగ్ వర్షన్ ఏం లేదు? లేదు. నీకు అమ్మ వచ్చేది నాన్న వచ్చేవారు షూటింగ్ లొకేషన్కి? మమ్మీ. నీకు అమ్మ? లేదు, ఒక్కడే. ఒక్కరోజు వచ్చింది మమ్మీ అంతే. రోజు ఒక్కడికే వెళ్ళిపోయి వచ్చేవాడు? నాకు అదే ఇష్టం అన్నలతో జాయ్ఫుల్గా. నీ పాట కూడా యా సాంగ్ ఉంది కదా, హ్యాపీ వర్షన్ ఒకటి సాడ్ వర్షన్ ఒకటి ఉందన్నారు, మేము థియేటర్లో చూసింది సాడ్ వర్షన్. సాడ్ వర్షన్ హ్యాపీ వర్షన్ అంటే అక్కడ అన్ని సెట్లోనే జరిగింది, సాడ్ వర్షన్ అప్పుడు మేము ఉన్నాము, అంటే ఆ యాహి సాంగ్కి మేము ఉన్నాము. ఇప్పుడు అంటే స్పెషల్గా నీ పోస్టర్ పైన రిలీజ్ అయింది ఆ సాంగ్ కూడా, రైట్? సో హ్యాపీ కదా, కానీ అంటే స్పెసిఫిక్గా మన పోస్టర్ కనిపించి మన మీద ఒక పాట రిలీజ్ అయింది అని అడుగు. నీకు వద్దులే, నీ మొత్తం ట్రైలర్ అంతా నువ్వే కనిపించావు కార్తికేయ, ప్రభాస్ కంటే ఎక్కువ నువ్వే కనిపించావు. ఒక అంటే ఒక టైంలో ఆ అబ్బాయిని చూసి ఏంటి ఆ క్యారెక్టర్ అసలు ఎవరిది, అంటే మాకు అప్పటికే తెలియదు కాబట్టి ఆ క్యారెక్టర్ అసలు ఎవరి తరపున చేశారు అనేది గమనించడానికి మళ్ళీ పృథ్వీరాజు గారు ఎంటర్ అయ్యి ఆ ముక్కు పుడక అది కనిపించినప్పుడే ఓహో ఇది ఆ క్యారెక్టరా, ప్రభాస్ గారి క్యారెక్టర్ కింద చేశాడేమో ఈ అబ్బాయి అనుకున్నాము. అంతేందుకు అక్క, నేను స్కూల్కి వెళ్ళాక చాలామంది ట్రైలర్ చూస్తే ట్రైలర్ బాగుందిరా ఎవరి క్యారెక్టర్ చేసావు నువ్వు అంటారు. ఏంటి అంటే ముందు టీజర్లో ఓకే మాకు, కానీ ట్రైలర్ అంతా ఆల్మోస్ట్ నువ్వే కనిపించావు, తను కూడా సినిమాలోనే కనిపించింది ఎక్కువ మాకు. ప్రభాస్ గారితో ఏమైనా కాంబినేషన్ షాట్స్ ఉన్నాయా? నాకు జరగలేదు, విదేశీకి జరిగాయి.
నీకు లేవు? నాకు మొత్తం ప్రభాస్ సార్ తో ఉన్నాం మేము లొకేషన్ లో. ప్రభాస్ సార్ కూడా మంచిగా ఉండేవారు లొకేషన్ లో, ఎక్కువ ఎక్కువ సెట్స్ లోనే కూర్చునేవారు. ప్రభాస్ సార్ తో కాంబినేషన్స్ అంటే మాకు ప్రతి సీన్స్ లో అక్కడ రామోజీ ఫిలిం సిటీ జరిగింది ప్రభాస్ సార్ తో, మాకు అక్కడ ప్రభాస్ సార్ తో మాట్లాడడం కానీ ప్రభాస్ సార్ తో ఒక 2-3 షెడ్యూల్స్ అలా అయిపోయాయి. నీకైతే పృథ్వీరాజ్ సార్ తోటి ఉన్నాయి ఏమైనా షార్ట్స్ పోనీ? లేదు అక్క, సలార్లో లేదు. అసలు ఛాన్స్ లేదు. పోనీ ప్రెస్ మీట్స్ లో ఇంకా అక్కడ ఎక్కడైనా కలవడం గానీ ఏం పట్టలేదు. అసలు ఇక్కడ ప్రమోషన్స్ చేయలేదు అంటే అదే ఉంటాయేమో, ఇంకా ప్రభాస్ సార్ ని వీళ్ళు మళ్ళీ కలవచ్చేమో అనుకొని అనుకున్నాం, పట్టలేదు. ఓన్లీ ఇంకా ప్రశాంత్ నీల్ సార్ తోటే ఉన్నావు అయితే. పృథ్వీ సార్ డైరెక్షన్ లూసిఫర్ 2 ఇప్పుడు పృథ్వీరాజ్ సార్ డైరెక్షన్. సలార్ గురించి, సలార్ లూసిఫర్ 2 లో ఉన్నావు నాకు అర్థమైపోయింది. సరే, ఇప్పుడు యాక్టర్ అవుతానో బెటర్ యాక్టర్ అవుతానో నువ్వు చెప్పేసావు, తను ఎడ్యుకేషన్ అలాగే యాక్టింగ్ సైడ్ చూసుకుంటానంది. ఇవి కాకుండా, యాక్టింగ్ కాకుండా ఇంకేదైనా అపార్ట్ ఫ్రమ్ మంచి పాటలు డ్యాన్స్ అలాంటి కళలు ఉన్నాయా ఇద్దరులో ఏమైనా? నీకేముంది? డ్రాయింగ్ అండ్ డాన్సింగ్. డాన్సింగ్ కూడా? డాన్సింగ్, డ్రాయింగ్, వెరీ గుడ్. నీకు పాటలు ఏం లేదా? డాన్స్ అక్క, డాన్స్, స్పోర్ట్స్, క్రికెట్, స్విమ్మింగ్, ఇలాంటివి. పాట పాడొచ్చు కదా, పాటలు ఉన్నాయి అనుకుంటే ఒక పాట అయినా విందాం అనుకున్నాను నేను. పోనీ యాయా సాంగ్ అది మనం ప్రశాంత్ నీల్ సార్ లాగైతే చేయలేము అక్క. మొత్తం సెట్స్ లో ఒక బెస్ట్ మూమెంట్ ఉంటుంది కదా, ఇన్ని రోజులు వర్క్ చేసినప్పుడు బయటికి రాగానే ఆ మూమెంట్ ఎక్కువ గుర్తొస్తూ ఉంటుంది మనకి, అలా నీకు ఏదైనా మూమెంట్ ఉందా? నాకు ప్రతి షెడ్యూల్లో ఏదో ఒకటి అలాంటి మూమెంట్ వస్తానే ఉంటుంది అక్క. 4-5 మూమెంట్లు ఉన్నాయి అలా బెస్ట్ గుర్తుండిపోయాయి. సరే, ఒకటి చెప్పు. ఒకటి అంటే ఏం చెప్పలేదు. ఫస్ట్ ఒకసారి కాంప్లిమెంట్ ఇచ్చింది సార్, గుడ్ జాబ్ అని. నెక్స్ట్ మదర్ని తీసుకెళ్ళినప్పుడేమో ఎక్కడ యాక్టింగ్ నేర్పించండి, చాలా న్యాచురల్గా వస్తుంది అన్నారు. మీ అబ్బాయి మంచి అసెట్ మా సినిమాకి అన్నారు. నెక్స్ట్ అదే ఒక షాక్. ఏది ఎక్కడ యాక్టింగ్ నేర్పించొద్దు అని చెప్పి? నేర్పించొద్దు, ఇప్పుడే న్యాచురల్గా వస్తుంది అన్నారు. నెక్స్ట్ పృథ్వీ సార్కి నన్ను సజెస్ట్ చేయడం అదొకటి. మొన్న 10th క్లాస్ అని చెప్తే ఎలాగోలా పాస్ అయిపోరావు పని అయిపోద్ది అన్నా, అది పెద్ద స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ డబ్బింగ్, అప్పుడు డబ్బింగ్ అయిపోయిన తర్వాత కూడా హగ్ చేసుకుని గ్రేట్ జాబ్ రా అన్నాం. నీకేమైనా ఉన్నాయమ్మా బెస్ట్ మెమొరీ? బెస్ట్ మెమొరీ అంటే సార్తో మంచిగా అంటే ఆ లాస్ట్ షార్ట్స్ అప్పుడు కానీ ఒకటి సీన్ డిలీట్ అయింది కదా, ఆ సీన్ అప్పుడు సార్ మేము కూర్చున్నాము, సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది ఇలా వేయాలి అదా వేయాలని. సార్ ఆ రోజు సేమ్ మేము ఆ లొకేషన్లో ఉన్నప్పుడు ఒక పెద్ద షెడ్ లాంటిది ఉంటుంది కదా, అది వేసారు. అక్కడ వేసుకొని మేము చేస్తున్నాము, చేస్తున్నప్పుడు మాకు అది హోల్స్ ఉండేవి, ఆ హోల్స్ నుంచి తొంగి చూడాలి నేను. ఓకే, అప్పుడు నేను 8th క్లాస్ కాబట్టి పొట్టుకున్నాను. అప్పుడు ప్రశాంత్ నీల్ సార్ ఏమన్నారు, పాప ఇంత పొట్టుకుంది ఆ కన్నం నుంచి ఎలా చూస్తుందిరా అన్నారు. అప్పుడు ఆ స్టూల్స్ వేయించడము, అవి ఇంకా లేపడము, దానిపైన సార్ చూపించడం, అది చాలా బాగా నచ్చినట్టు పొట్టుకుంది, ఇంకా కొంచెం వేయాల్సింది స్టూల్స్ అని అలా చెప్పడం. ఇంకొన్ని అలా సెట్స్లో కొంచెం ఎక్కువ ఫన్నీగా ఉండేవారు, అవి ఎక్కువ ఉండేవి. అండ్ ఇప్పుడు దాన్నే మిస్ అవుతున్నాను. అండ్ ఈ ఆడిషన్ది నేను అప్పుడు మర్చిపోయాను. ఆడిషన్ అంటే చాలా, ఎంత యాక్టింగ్ వచ్చినా సరే ఆడిషన్ మస్ట్ అండ్ షూట్ అని చెప్పేసి చేశారని విన్నాను. నువ్వు ఆడిషన్కి వెళ్ళావు రైట్? అక్కడ కూడా ఏమైనా టేక్స్ కానీ సార్ మళ్ళీ వేరియేషన్స్ చెప్పడం జరిగిందా? సార్ మాకు నాకు ఆడిషన్ రోజే చెప్పారు ఇలా ఈ సాడ్ వేరియేషన్లో చెయ్యాలి అన్నారు. అప్పటికి మొత్తానికి ఏడ్చేసాను. ఏడ్చేసాక ఆ వేరియేషన్లో మాకు ఒక డైలాగ్ ఇచ్చారు, ఆ డైలాగ్ చెప్పాము. చెప్పాక సార్ ఇంకా కిందకు వచ్చి డైరెక్ట్గా ఓకే చెప్పేశారు. దాని తర్వాత వర్క్షాప్స్ అయ్యాయి, రిహార్సల్స్ అయ్యాయి. నీకెలా జరిగింది ఆడిషన్? నాకంతే ఒక ఆడిషన్ అంటే అన్ని ప్రొఫైల్స్ చూసాక ఇంకా లాస్ట్కి నన్ను ఇంకొకరిని పిలిచారు. తనకి ఆల్రెడీ లుక్ టెస్ట్ అయిపోయిందంట నాతో పాటు వచ్చిన వాడికి, నాకు తెలియదు అప్పటికి. వచ్చారు సార్, నాకు విదేశ్కి హైట్ చెక్ చేశారు, సీన్ చెప్పారు, వెళ్ళారు, అన్నోళ్ళు మాటి మాటికి ప్రాక్టీస్ చేయించారు. ఇది ప్రతిది బ్రీత్, వాకింగ్ స్టైల్ ప్రతి దాంతో సహా ప్రాక్టీస్ చేయించి పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చాక వీడియో తీసుకొని నీళ్ళు సార్కి చూపిస్తే అక్కడికక్కడే చెప్పేశారు అనమాట. నీకు ఆడిషన్ లోనే మళ్ళీ మీకు ప్రాక్టీస్ కూడా అయింది? ఆడిషన్ కి ముందు సేమ్ రోల్ కి ప్రాక్టీస్ చేయించి అప్పుడు ఆడిషన్ తీసుకున్నారు? ఓకే. ఇంతకీ సినిమా థియేటర్ లో చూసారు ఇద్దరు? ఫస్ట్ డేనే. ఫస్ట్ ఎలా ఉంది ఆడియన్స్ రెస్పాన్స్? అలా మీ ఎంట్రీస్ రాగానే ఏమైనా చూస్తూ ఉండిపోవాలనిపించింది? అలా చూస్తూ ఉండిపోయాం. ఫ్రెండ్స్ తో వెళ్ళారా? ఫ్రెండ్స్ తో ఇప్పటిదాకా వెళ్ళలేక, ఫ్యామిలీతో వెళ్ళా. ఫ్రెండ్స్ తో వెళ్ళాలి, వెళ్తున్నాం. అంటే ఏమైనా మీ మీ ఎంట్రీ అంటే మీ ఎంట్రీ రాగానే అరుపులు ఏమైనా వినిపించాయా మీకు? చాలా నీ ఎంట్రీ అప్పుడు నేను అరుపులు చూశాను, టు బి ఫ్రాంక్. కార్తికేది అంత అప్పుడు అబ్జర్వ్ చేయలేదు కానీ తను రాగానే మాత్రం అయ్యా అయ్యా అంటే వచ్చిందా? త
తను అక్కడ మొదలు పెట్టడమే ఆలస్యం, కింద ఆడియన్స్ మొదలు పెట్టారు అది, అందుకని బాగా గుర్తుండిపోయింది నాకు. నేను చూస్తున్నా నాకు థియేటర్ లో చూసినప్పుడు కూడా నా డైలాగ్స్ నాకు సరిగ్గా వినిపించారు, అంత అరుపులు వస్తున్నాయి అన్ని పేపర్స్ నా డైలాగ్స్ నాకు తెలుసు కాబట్టి ఇది నా డైలాగ్ అలా నాకు నేను ఒకసారి రిసీవ్ అంత అరుపులు వచ్చాయి థియేటర్లో. ప్లస్ చాలా ఎంజాయ్ చేశా పబ్లిక్తో. మీ ఇద్దరు స్క్రీన్ ప్రెసెన్స్ ఎంత బాగుందంటే అంటే కళ్ళలో అలా గుర్తుండిపోయింది అందరికీ. మేబీ అది మీ పర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు నిజానికి. మరి నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో ఇలాగే యూనిక్ రోల్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది రైట్, ఇంకా అలా గుర్తుండిపోతుంది మనకి. చాలా తనైతే చాలా ప్రాజెక్ట్స్ చెప్పాడు అండ్ ఈ ఇయర్లో మీ ఇద్దరు ఫుల్గా ప్రాజెక్ట్స్ అన్నీ చేసేసి సక్సెస్ఫుల్ అయిపోండి. అలాగే ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రైట్, కాబట్టి టెన్త్ పాస్ అయిపోతే పని కాకుండా ఇంటర్ కూడా చేస్తాను, ఇంటర్ డిగ్రీ అలా చదువుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సక్సెస్ఫుల్ అయిపోండి, ఇంకా ఎందుకంటే ఏం చెప్పను. బట్ బీ హ్యాపీ, కెమెరా ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉండండి, ఎప్పుడు అలాగే ఉండండి. అంటే కెమెరా ముందు తెర వెనుక తెర ముందు ఏమీ లేకుండా అన్ని విధాలుగా అన్ని వేళలా ఒకేలా ఉండండి రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అక్క, థ్యాంక్ యూ. చూసారు కదా ఇది మన గరం గరం ముచ్చట్లు, పిల్లలు ఎంత ముద్దుగా మాట్లాడాలి కదా. నేను మస్తు నవ్వుకున్నా, మస్తు ఎంజాయ్ చేసినా నిజంగా. అంత జల్దీన ఒడగొట్టాలని లేకున్నది కానీ మరి ఒడగొట్టాల్సిందే కదా మన ప్రోగ్రామ్. సరే ఉంటాం మరి, మళ్ళీ మన ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్.